ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం జ్ఞానవంతురాలు మూడు రాలు లేదా జ్ఞానవంతురాలు తన ఇంటిని ఎలా కట్టుకునేది మూడు రాలు తన చేతులతో తన ఇంటిని ఎలా ఓడబెట్టుకునేది అని చూస్తాము ఏంటి మన అంశం జ్ఞానవంతురాలు మూడు రాలు మనం బైబిల్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట ఎలా కట్టిద్ది సిమెంట్ వేసి ఇటుకలు వేసి కట్టిద్దా మరి ఎలా ఇల్లు కట్టేది అంటే ఒక కుటుంబాన్ని ఇల్లు అంటే ఏది కుటుంబం ఉండేదే కదా కుటుంబం నివసించేదాన్ని ఇల్లు అంటారు ఆ ఇంట్లో అందరూ సరిగా ఉండాలి అంటే ఎవరి చేతుల్లో ఉంటుంది స్త్రీ చేతుల్లో ఉంటుంది ఆ స్త్రీ పద్ధతి ఉంటే ఇల్లు నిలబడిద్ది ఆ స్త్రీ పద్ధతి తప్పితే ఏమైంది ఇల్లు కూలిపోయింది ఇల్లు కట్టును అనగానే సిమెంట్ వేసి ఇటుకలు వేసి కట్టిద్దని అర్థం కాదు మరి ఎలా అంటే జ్ఞానంతో కట్టిద్దంట ఏ జ్ఞానం అది లోక సంబంధమైన జ్ఞానం మనం చూస్తూనే ఉంటాం ఏం చేస్తారు పొదుపు స్త్రీలు మామూలు మనం కూడా ఏం చేస్తాం ఇంట్లో పొదుపు చేసి ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవాలి అని ముందు జాగ్రత్త పడటం పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని జ్ఞానంతో పొదుపు చేసి ఆలోచించడం మన భవిష్యత్తు బాగుండాలని మనం తెలివితేటలతో చేయడం జ్ఞానంగా ప్రవర్తించడం ఎక్కడ ఎంత ఖర్చు చేయాలి ఎక్కడ ఏది పెట్టాలి అని మనం చేసే ప్రతి పని మనం ఎలా ఆలోచించేస్తాం జ్ఞానంతో ఆలోచించేస్తాం మరి ఈ జ్ఞానం కూడా అదేనా మరి ఎలా ఇది ఏ జ్ఞానం అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే జ్ఞానవంతురాలు తన ఇంటిని ఎలా కట్టుకున్నది అని మనం చూసుకున్నట్లయితే మొదటి సమయాలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబీగైల్ ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేది అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండేది ఎవరైనా అంటే ఇక్కడ ఏమని చెప్పాడు సుబుద్ధి గలది రూపసి అయి అందంతో అందం ఉంది కదా అని ఉండాల అందంతో పాటు ఏముంది ఆమెకి మంచి బుద్ధి సుబుద్ధి ఉందంట మరి ఈ సుబుద్ధి అన్న ఎవరం చేసుకుంది మొరటువాడును దుర్మార్గుడునైన నాబాలుని చేసుకుంది అతడు కాలేబు సంతతి వాడు నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయిచున్నాడని ఇక్కడ సందర్భం అంతా మనకు తెలిసింది ఒక రాజుతో ఎలా ప్రవర్తిస్తాడంటే అందం ఉంచుకొని మంచి బుద్ధి ఉంచుకొని ఎవరైనా మొరటి వాడిని చేసుకుంటారా చేసుకోరు కానీ ఆమె ఏం చేసింది చేసుకొని ఆమె అందానికి తగ్గట్టుగా ఆమె సుబుద్ధికి తగ్గట్టుగా ఎలా ప్రవర్తించింది అని ముందు వచ్చిన చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి 4వ వచనం నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా మీరు కర్మేలకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుడితో ఇక్కడ ఏం జరుగుతుందంటే నాబాలు గారు ఏం చేస్తారు గొర్రెల బొచ్చు కత్తెర వేస్తూ ఉంటాడు దావీదు గారు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి మాట్లాడి కుశల ప్రశ్నలు అంటే ఏంటంటే మంచి చెడులు తెలుసుకొని నేను చెప్పే సంగతులను చెప్పమని తన పరివారిని పంపిస్తున్నాడు 6వ వచనం ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను దావీదు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారా మామూలుగా మాట్లాడుతున్నారా చాలా మంచిగా మాట్లాడుకుంటూ వస్తున్నారు నీ యొక్క గొర్రెలు బొచ్చు కత్తిరించి వారు ఉన్నారని సంగతి నాకు వినబడింది నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు ఎవరి దగ్గర ఉన్నప్పుడు దావీదు గారి దగ్గర ఉన్నప్పుడు
వాళ్ళకే పీడును చేసి ఉండలేదు వారు కర్మేలులో ఉన్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు కాబట్టి నా పని వారికి దయ చూపుము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన పని వారిని రమ్మని అడుగుతున్నాడు శుభ దినమున మేము వచ్చితిము కదా నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము దావీదు పనివారి వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునికి తెలియజేసి కూర్చుండగా దావీదు పనివారు ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడారు చాలా పద్ధతిగా ప్రేమగా మంచిగా మాట్లాడారు పదో వచనం నాబాలు అంత ప్రేమగా వచ్చి అంత సాత్వికంగా అడుగుతున్నప్పుడు నాబాలు గారు ఏమంటున్నాడు నాబాలు దావీదు ఎవడు యెషయి కుమారుడు ఎవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అని ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఏం చెప్పాడు నా అయితే మూడో వచనం రెండో లేనక అయితే చెల్లెలను పట్టు చూడగా నాబాలు మొరటువాడును దుర్మార్గుడనై ఉండెను అన్నది కదా అదే దుర్మార్గాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు అంటే ఇక్కడ దావీదు గారి దాసులు వచ్చి ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఆ ప్రేమను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు దుర్మార్గుల్లాగా వాళ్ళు వచ్చి కుశల ప్రశ్నలు అడిగి అంత సమాధానంగా సాత్వికంగా మాట్లాడితే వెంటనే దాన్ని ఆలోచించకుండా ఏం మాట్లాడుతున్నాడు దావీదు ఎవడు యెషయి కుమారుడు ఎవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి వరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగున వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా ఇక్కడ ఏం జరుగుతుంది పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అంత మంచిగా దావీదు గారు పంపించినప్పుడు అంత దుర్మార్గంగా ఆయన మాట్లాడినప్పుడు కోపం వచ్చిందా వచ్చింది అంత ప్రేమగా ఆయన పంపించినప్పుడు దాన్ని అర్థం చేసుకుండా దుర్మార్గంగా మాట్లాడితే దావీదు గారికి ఏం జరిగింది కోపం వచ్చింది ఎక్కడి నుంచి చూసుకుందామంటే 12 నుంచి చూసుకుందాం అక్క దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు ఎవరికి చెప్పారు దావీదు గారికి చెప్పారు ఏ మాటలు అంటే ఇదిగో మేము సాత్వికంగా మాట్లాడితే నాబాలు ఏం చేశాడు కోపంగా మాట్లాడని దావీదు గారికి చెప్పారు అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకున్నాడు అనగా ఎందుకు ఈ మాట అన్నాడంటే ఇంత సాత్వికంగా మాట్లాడితే ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించినప్పుడు కోపం వచ్చితే రాదా వచ్చి కత్తులను ఎందుకు ధరించుకోమన్నారు అంటే నాబాలు గారిని చంపడానికి అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకున్నాడని వారు కత్తులు ధరించుకునేది వారు ఏం చేశారు కత్తులు ధరించుకునేది దావీదు కూడాను ఒక కత్తి ధరించారు ఇంత ఒకరిని చంపడానికి ఇంతమంది ఎందుకు పోతున్నారంటే ఆయనకు వచ్చిన కోపం అలాంటిది ఆయన వెళ్ళి చంపిరాండి అంటే చంపరా చంపొస్తారు కానీ ఏంటంటే ఆయన తెప్పించిన కోపం అలాంటిది అంత ప్రేమగా కుశల ప్రశ్నలు అడిగి అన్నిటినీ అంత సమాధానంగా పంపిస్తే ఆ దుర్మార్గం పోయి మనకైనా కోపం వచ్చిందా లేదా ఖచ్చితంగా కోపం వచ్చింది 13 లాస్ట్ దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచారు పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగయులతో ఇట్లానే పనివాడు ఒకళ్ళు ఏమై ఉంది మూడో వచనం అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి ఉండేది ఇంత సుబుద్ధి గల స్త్రీ ఇంత రూపసి అయిన స్త్రీ ఎవరని చేసుకుంది మొరటువాడైనా నాబాలు చేసుకుంది ఆ మనసుకు ఎవరైనా ఒప్పుకోవచ్చు మన దగ్గర కొంచెం అందం ఉంటేనే ఏం చేస్తాం మన స్థాయికి మన స్టేటస్ కు సరిపోయారా లేదా అని చూసుకుంటాం నా కళలకు సరిపోయారా లేదా అని చూసుకుంటాం మన ఆస్తి సరిపోయారా లేదా అని చూసుకుంటాం కానీ ఏమి చూసుకోకుండా మొరటువాడైనా ఏమైనా చేసుకుందంటే అక్కడే ఆమె బుద్ధి ఏంది అనేది మనకు అర్థమైపోతుంది ఈమెతో తన పనివారు వచ్చి చెప్తున్నారు ఏమని అభిగయులతో ఇట్లనే అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుతే దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు పని వాళ్ళు చెప్తున్నారు అభిగయులతో ఏం చెప్తున్నారంటే అమ్మా దావీదు గారైతే చాలా మంచివాడు మేము అతని దగ్గర పని చేసినంత కాలం అతని వల్ల మాకు ఏ అపాయం లేదు కుశల ప్రశ్నలు అంటే మంచి చెడులు తెలుసుకోవడానికి పంపించినప్పుడు నాబాలు ఏం చేశాడు దుర్మార్గంగా మాట్లాడాడమ్మా అని జరిగినట్టు అభిగయిల్ గారితో చెప్తున్నాడు 16
మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఎందుకు ప్రాకారముగా ఉండిరి? అంత మంచి వాళ్ళకు మరి అట్లా చేస్తే కోపం వచ్చిందా రాదా? వచ్చింది. 17వ వచనం. అయితే మా యజమానుకిని అతని ఇంటి వారందరికీ వారు కూడి చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఏం చేయాలని నిశ్చయించారు? కీడు చేయాలి. ఎందుకు అంటే ఎంత ప్రేమగా ఉన్నప్పుడు నాబాలు మొరటి వాడు ఏం చేశాడు అర్థం చేసుకోకుండా వెంటనే దావీదు ఎవడు అని చెప్పి వాళ్ళ మీదే కోపడ్డాడు. ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము అని పనివారు వచ్చి అబిగైలు గారితో చెప్పారు. ఇదే సందర్భంలో మనం ఉంటే, ఎగ్జాంపుల్ నేనే ఉంటే మామూలు ఏం చెప్తాం ఈ సందర్భాల్లో మనం ఉంటే? పోతే పోని ఏం చేశాడు అంత మంచి వాళ్ళు వచ్చినప్పుడు ఏం పుట్టింది సరిగ్గా మాట్లాడచ్చు. ఆయన కోసం పోతే నేను చేస్తా, నాకెందుకు చేస్తే సావని ఎవరు చేసిన తప్పు కావాలి శిక్ష అనుభవింపక తప్పదు. ఏంది మరీ అంత కోపం ఏంది? అది దాన్ని మనం ఏం చేస్తాం? మన ఇంటిలో మన తప్పులు ఉంచుకొని భర్తలు మనల్ని అడిగితేనే బెట్టి చేస్తాం, చేస్తా లేదు. ఇదిగో ఎందుకమ్మా నువ్వు బైబుల్ చదువుకోలేదు కదా అని అడిగి మన మీద కోపడితేనే మనం ఏం చేస్తాం? మాట్లాడక తప్పు మనది కాకపోయినా మనల్ని తప్పు అన్నట్టు మనం ఉండి మాట్లాడాలి. కానీ భర్తది తప్పు అయినా కానీ ఏం చేస్తుంది అంటే మనం చూసుకున్నట్లయితే, అయితే 17 అక్క, ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. పని వాళ్ళకు కూడా అర్థమైంది, పనికి మాలిన వాడు వేరు, బహు పనికి మాలిన వాడు వేరు. బహు పనికి మాలిన వాడితో ఎవరుంటున్నారు? అతి సుందరి రూపసి ఉండేది. ఈమె మంచి మనసు అలాంటిది, చాలా మంచి మనసు. అలాంటి వాళ్ళు సర్దుకొని పోలేరు. ఒక మంచి మనసు కలిగిన వాళ్ళు ఒక చెడు మనసు కలిగిన వాళ్ళు సర్దుకొని పోగలరు కదా? వాళ్ళిద్దరికి అసలు సెట్టే కాదు. కానీ ఈమె ఎంత సహనాన్ని చూపించుకుంటూ వచ్చిందో మనకు అర్థమవుతుంది. అంత మంచి చేసిన వాళ్ళ మీద ఎంత కోపడ్డాడంటే, ఇంట్లో బాగా అయినా అబిగైలు గారు ఎన్ని కష్టాలు పడుంటారు మన ఎగ్జాంపుల్గా ఇంట్లో ఆలోచించుకున్నట్లయితే. కానీ ఆమె సహనాన్ని మనకి ఇక్కడ ఆమె సహనం ఏందో మనకి అర్థమవుతుంది. పనికి మాలిన వాళ్ళ పనికి మాలిన వాళ్ళలోనే బహు పనికి మాలిన వాడంట. ఎవరిని తనతో మాట్లాడనీయడు అనే 18వ వచనం. అందుకు అబిగైలు నాబాలుతో ఏమీ చెప్పక, నాబాలుతో ఎందుకు ఏమీ చెప్పలేదు అంటే మొరటివాడు చెప్తే అర్థం చేసుకునేవాడు కాదు. అందుకే ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును ఎందుకు ఇవన్నీ చేస్తుంది? మనమైతే చంపేస్తున్నాం, దగ్గర పోయింది తీసుకొని ప్రశాంతంగా వెళ్ళిపో అని అన్నట్టు చేస్తాం. కానీ త్వరపడిపోయిందంట, త్వరపడిపోయి 200 రొట్టెలను 200 రొట్టెలు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును, 5 గొర్రెల మాంసం సామాన్యమైన విషయమా? 5 మాణికల వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గర్ధబొమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవడి, నేను మీ వెనుక నుండి వచ్చిదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చింది. వెంటనే ఆ మాట చెప్పగానే ఏం చేసింది? నాబాలు గారికి చెప్పకుండా ఇవన్నీ సిద్ధం చేసింది. ఇవన్నీ ఎందుకు సిద్ధం చేసింది అంటే ఏం కలిగి ఆలోచించింది అంటే జ్ఞానం కలిగి ఆలోచించి చెప్తుంది, నాకంటే మీరు ముందుగా కోడి అని బండ్ల మీద వేసి పంపించింది. ఎందుకు ఆమె అలా చేసింది అంటే దావీదు గారు ఎలా వస్తున్నారు, చాలా కోపంగా వస్తున్నారు. కోపంగా వస్తున్నప్పుడు ముందు మనిషి ఎదురు పడితే ఏమైంది, ఆ కోపంలో ముందు చంపేస్తారు. కానీ ఆయన మనసుని కొంచెం నిదానపరచాలి అంటే శాంతపరచాలి అంటే ఏం చేయాలి అంటే ఎంతో దీనంగా కాబట్టి పనివారికి చెప్పింది, ఇవన్నీ ఇంత కష్టపడి ఎందుకు చేసింది? ఆయన ఏమైనా మంచోడా? మంచోడైతే ఆయన కోసం అని చేసినా నా భర్త మంచోడు ఏదో ఒకసారి తొందరపడ్డాడంటే సరిపోయింది. కానీ మంచోడు కాదు, పనికి మాలిన వాళ్ళు కొంటే బహు పనికి మాలిన వాడు చాలా దుర్మార్గుడు అయినాడు. కానీ అలాంటి ఆయన కోసం ఎందుకు ఇట్లా చేస్తుంది అని మనం చూసుకున్నట్లయితే, గర్ధబొమ్మల మీద ఎక్కి పర్వతపు లోయలలోనికి వచ్చిండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడేది. ఆమె వారిని కలుసుకునండి, ఎవరిని కలవడానికి పోతుంది? దావీదు గారిని కలవడానికి పోతుంది. ఆయన వస్తుంది ఎందుకు? ఇంట్లో చుట్టరికానికి వస్తున్నాడా? చంపడానికి వస్తున్నాడు. మరి చంపడానికి వస్తున్నప్పుడు ఇదిగో ఆమె నాబాలు భార్య అన్నప్పుడు చంపడా?
సరే అంత సాహసం చేసి ఎందుకు అంటే ఆవేశంలో నా భర్తను చంపితే ఏమైంది ఏమైంది తన ఇల్లు కూలిపోయింది ఎలాగైనా నా భర్తను బ్రతికించుకోవాలి అట్లాని మంచి అయిన మంచి మనసు గల దావీదు గారు నొచ్చుకోకూడదు ఇప్పుడు ఆయన నొచ్చుకోకూడదు ఈయన బ్రతకాలి అంటే ఏం చేయాలి ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేసింది అంటే ఎంత కష్టమతో ఎన్ని రకమైన వంటకాలు ఎన్ని చేసింది అదంతా చిన్న కష్టమా ఐదు గొర్రెల మాంసం అంట అది వండడానికి కొంచెం సమయం పడుతుందా కాదు అవన్నీ చేసి దావీదు గారికి ఎదురుపడి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అంటే మనం చూసుకున్నట్లయితే 21వ వచనం అంతక మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చితిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే ఎవరు చేసింది ఎవరు నాబాలు ఎవరికి చేసాడు అపకారం దావీదు గారికి ఆయన మొత్తాన్ని ఆయనకున్న కలిగిన అంతటి ఆస్తిని అంతటిని కాచింది ఎవరు దావీదు గారు అంత చేస్తే కనీసం కొంచెం కాపైన కొంచెం అయినా గుర్తుంచుకోకుండా ఏమన్నాడు దావీదు ఎవడు ఆ మాటకు మన కోపం వచ్చిందా లేదా ఎగ్జాంపుల్ కు మనం అంటాం మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి పెద్దన్నప్పుడు పోషించినప్పుడు చిన్న మాట మనకి ఎదురు తిరిగితే ఏమంటావు అరే నువ్వు ఇలాంటి రోడ్డు అని తెలిస్తే నిన్ను ఇప్పుడు చంపేసేవాడిని నాకు చాలా బుద్ధి నేర్పావు నేను నిన్ను ఎలా చూసుకుంటున్నా ఏం చేసావు అని మనకి ఏమొచ్చింది ఆ క్షణంలో చాలా కోపం వచ్చింది ఇప్పుడు దావీదు గారు కూడా తన పని వారిని ఏం చేశారంటే రేత్రి మగళ్ళు కాయిచూ ఉన్నారంట అలాగే నాపాలు గారు ఆస్తిని అంతటిని ఏం చేశారంట కాపాడారంట ఇంత చేసినప్పుడు దావీదు ఎవడు అన్నాడు అని దావీదు గారికి ఎంత కోపం వచ్చింది ఆ కోపానికి అర్థం ఉందా లేదా నాపాలు గారు తప్పు చేశారా లేదా శిక్ష పడాలా లేదా పడాలి కానీ భార్య ఏం చేసింది అంటే జ్ఞానం ఉపయోగించి నా భర్తకి నేను చిన్నగా చెప్పుకోవచ్చు కానీ ఆ కోపంలో నాబాలు గారిని చంపేస్తే అభిజైల్ గారి ఇల్లు ఏమైంది కూలిపోయింది అంతకు మునుపు దావీదు నాబాలును కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చి ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవారినైనను తెల్లవారినప్పటికి నేను ఉండనీయను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయునుగాక అని ప్రమాణముతో చేసి ఉండెను 23వ వచనం అబిగయీలు దావీదును కనుగొని గర్దభము మీద నుండి త్వరగా ఎందుకు దిగింది నిదానంగా బావచ్చుగా అంటే ఆమెకున్న మనసు అమ్మో నేను ఆలస్యం చేస్తే నా భర్తను చంపేస్తాడే నేను ఆలస్యం చేస్తే చిన్న ఆమె కొంచెం ఆలస్యమైనా ఆమె నిదానం అక్కడ ఏం జరిగింది అంటే చంపేస్తాడేమని గర్దభూమి మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకున్నాడు సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకున్నంట ఏంటంత అవసరం ఆమె ఏమన్నా తప్పు చేసిందా ఆమె తప్పు చేయనప్పుడు ఎదుట ఆయన కాళ్ళు పట్టుకోవాల్సినంత అవసరం ఏంది ఆమె ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఆమె తప్పు చేసింది అనుకోండి అయ్యా నేను తప్పు చేశాను నన్ను చంపడానికి వస్తున్నాను నన్ను క్షమించు అని అనడంలో అర్థం ఉంది తప్పు చేసిన ఆమె కాదు కదా ఆమె భర్త కదా పైగా ఆయన మంచోడు కూడా కాదు మరి ఎందుకు సాష్టాంగ నమస్కారం చేసి ఎంత అంటే ఆమెలో ఏముంది జ్ఞానం ఉంది దేవుని ప్రేమ ఉంది దేవుని ప్రేమ ఉండబట్టే చెడువాడైన తన భర్తను కూడా పోతే పోని ఆయన తప్పు చేశాడు ఆయన శిక్ష పడాలి అనుకోకుండా తన భర్త చెడువాడు అని తెలిసి కూడా ఏం చేసింది తన భర్త కోసం చంపేస్తాడని నాకు తెలిసి కూడా ఏం చేసింది దావీదు గారికి ఎదురుగా పోయింది ఆ ప్రేమ ఏం చేసింది అంటే నిదానంగా ఉండని అతని పాదములు పట్టుకొని ఇట్లనను నా ఏరిన వాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలైన నేను దాసి అంటే ఏంది పని మనిషినే అర్థం ఆమె అన్నం ఏంది ఆమె బుద్ధి ఏంది అంత అందం నుంచి అంత బుద్ధి నుంచి ఒక మనిషి దగ్గరికి ఏ తప్పు చేయనప్పుడు మనమైతే పట్టుకుంటామా మనం ఇంట్లో తప్పు చేస్తేనే భర్త అడిగినప్పుడు భర్తతో మాట్లాడదాం మన తప్పు ఉంచుకొని కూడా మనం ఏం చేస్తాం బెట్టు చేస్తాం తప్పది మనదని మనకి తెలుసు కానీ ఆమె తప్పని తెలుసు కూడా కాళ్ళు పట్టుకొని ఏమంటుంది నీ దాసునైనా నేను వచ్చితే అసలు ఆ మనసు నిజంగా ఆమె దావీదు గారికి దాసురాలా కాదు ఎందుకు అలా మాట్లాడుతుందంటే తన జ్ఞానంతో తన వినయంతో ఎలాగైనా దావీదు గారి కోపం తగ్గించాలి నా భర్తను చంపకుండా ఉండాలి నా ఇంటిని నేను జ్ఞానంగా నా భర్తను మార్చుకొని కట్టు
పట్టుకోవాలి అబిగయేలు గారి ప్రయత్నం 23వ వచనం అబిగయేలు దావీదును కనుగొని గర్దభము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము నీ పదే పదే నీ దాసురాలు అంటని ఎందుకు అంటే ఆమె సాత్వికు ఆమె యొక్క వినయం ఎందువల్ల ఆమెకంటే ప్రేమను బట్టి సాత్వికు వినయం వచ్చింది నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాపాలను లక్ష్యపెట్టవద్దు ఆమె నాకు తెలిసి ఈ మాట కూడా అనదు కానీ ఈ మాట ఎందుకనింది దుష్టుడైన నాపాలను లక్ష్యపెట్టవద్దు అని అంటే నా భర్త మంచివాడేనయ్యా కానీ నా భర్త క్షమించు అంటే అప్పుడు దావీదు గారికి కోపం ఏమైంది ఇంకా రెచ్చిపోయింది నీ తప్పు నీ భర్త తప్పు చేశాడని నేను వస్తే నా భర్త మంచివాడే వదిలిపెట్టి అంటావా అని చంప అతను ఒక్కడినే చంపాలనుకున్నాడు ఏమని కూడా చంపేస్తాడు ఇప్పుడు అతని కోపం తగ్గాలంటే ఏం చేయాలి దుష్టుడైన నాపాలను క్షమించి అన్నదే కానీ నాకు తెలిసి అక్కడ మనస్ఫూర్తిగా అని ఉండదు దుష్టుడైన ఈ నాపాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాపాలు మోటుతనుమని అతని గుణము నా భర్త తప్పేనయ్యా నా భర్త చెడిపోయినాడయ్యా వాడిని వదిలేయ్యా నా మొహం చూసి వదిలేయ్యా అట్లా అయ్యా అతని పేరులో మోటుతనం నీకు అర్థమైందిగా నా భర్త మాత్రం లక్ష్య పెట్టవద్దు ఆ తప్పు నాదని ఎంచుకో అంటున్నాడు ఎందుకు చెయ్యని తప్పు ఎందుకు పడాలి మనం చేసిన తప్పులే ఒప్పుకోము కానీ చెయ్యని తప్పులు కూడా నాదని ఎంచుకో అని ఎందుకు చెప్తున్నావా అంటే ఆమె మనసు ఏంది జ్ఞానవంతురాలు మన జ్ఞానం ఎక్కడ ఉపయోగిస్తాం ఎలాగైనా నా తప్పైన నా భర్త నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి ఏం చేయాలి అని మనం జ్ఞానంతో ఆలోచిస్తాం కానీ ఇక్కడ ఏం చేసింది తన భర్త తప్పైనా గాని ఆ తప్పుగా ఎంచుకొని నా భర్తను ఎలా కాపాడాలి అని చంపే ఎంత మంది వచ్చారు 70 మంది వచ్చారంట ఒక మనిషిని చెప్పడానికి 25వ వచనం నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాపాలను లక్ష్యపెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాబాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడ యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించునన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాపాలు వలె ఉందురు గాక అయితే ఇక్కడ ఏం చెప్తుంది అంటే దేవుణ్ణి తీసుకొచ్చింది దేవుణ్ణి ఎందుకు తీసుకొచ్చి ఆయన దగ్గర మాట్లాడింది అంటే ఇప్పుడు ఏమి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేయడానికి కారణం ఎవరు తన భర్త మీద ఉన్న ప్రేమ దేవుని మీద ఉన్న ప్రేమ ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడింది కాళ్ళు పట్టుకుంది అంత బానే ఉంది అన్ని చెప్పినప్పుడు దేవుడి గురించి మాట్లాడకుండా వదిలిపెట్టమండి వదిలిపెట్టడా అనేసి ఖచ్చితంగా వదిలిపెడతాడు ఎందుకంటే ఆమె చాలా వినయం చూపించింది అక్కడ కాళ్ళు పట్టుకుంది వినయం చూపించింది కానీ ఆమె నేను ఎందుకు ఇంత చేశాను అన్న దాన్ని చెప్తుంది ఎవరిని తీసుకొచ్చింది దేవుణ్ణి తీసుకొచ్చింది ఏ జ్ఞానం ఇది దేవుని జ్ఞానం మనలాగా లోక జ్ఞానం ఉపయోగించి బ్రతుకున్నన్నాళ్ళు గొడవలతో కడుతుందా తప్పు మనం చేసిన భర్తను హింసిస్తుందా ఏం చేసింది జ్ఞానంతో ఇల్లు కట్టుకుంది నా భర్తను వదిలిపెట్టు అంటే నా తెలిసి కాళ్ళు పట్టుకొని అంత చేసినప్పుడు వదిలిపెట్టేవాడు కానీ ఇక్కడ ఎవరిని తీసుకొచ్చింది యెహోవా జీవంతోడు నీ జీవంతోడు ఇదంతా ఆమె దేన్ని బట్టి చేసిందంటే దేవుని ప్రేమను బట్టి మాత్రమే చేసింది 27వ వచనం నాబాలను వదిలిపెట్టమని చెప్పింది 27వ వచనం అయితే నేను నా ఏలినవాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడకు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నన్ను తప్పక క్షమించుము అదేంది క్షమించాల్సింది ఎవరిని భర్తనగా మరి ఏమో నన్ను క్షమించమంటుంది ఏంది అంటే భర్త చేసిన తప్పు ఎవరు తప్పని ఎంచుకుంది తన తప్పని ఎంచుకుంది మనం ఆలోచిస్తే ఎగ్జాంపుల్ కనీసం మనం చేసిన తప్పులు మనయ్యని అనుకుంటావా ఏదైనా చిన్నది ఇంట్లో సమస్య జరిగి ఎందుకమ్మా ఇది చేసామంటే మనం వెంటనే క్షణం సెకండ్ కూడా ఆలోచించుకుని ఏం చేస్తాం నువ్వు ఇట్లా ఉండబట్టే నేను ఇట్లా చేశాను నువ్వు ఇట్లా చేయబట్టే నేను ఇట్లా చేశాను మనం చేసిన తప్పులు కూడా ఎవరి మీద వేస్తాం భర్త మీద వేస్తాం లేదంటే ఎదుటి మనకి ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద వేస్తాం కానీ భర్త చేసిన తప్పుని ఏ మీద వేసుకుంది ఏంది ఏంది ఆమె గొప్ప మనసు అంటే ఎవరితోడు అని చెప్పింది యెహోవా జీవంతోడు నీ జీవంతోడు ఏం చేసింది దేవుని ప్రేమను బట్టి ఏం చేసింది తన ఇంటిని తాను కట్టుకుంది కానుకనిచ్చింది ఎందుకు కానుకనిచ్చింది అంటే మనస్ఫూర్తిగా కానుకనిచ్చింది 27వ వచనం అయితే నేను నా ఏలినవాడు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను
నా ఏళ్ళ వాడకు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నన్ను తప్పక క్షమించుము. నా ఏళ్ళ వాడకు నీవు యెహోవా యుద్ధమును చేయుచున్నావు గనుక నా ఏళ్ళ వాడకు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటినను నీకు అపాయమో కలుగకుండుటను. ఇక్కడ ఏం చేసింది? దేవుణ్ణి తీసుకొచ్చింది. తన జ్ఞానంతో ఏం చేసింది? ఎంతో కోపంతో తన భర్తను చంపాలనుకున్న దావీదు గారి మనసు ఏం చేసింది? మళ్ళించింది. తన తన భర్తను చంపకుండా తన ఇంటిని ఏం చేసింది? తన ఇంటిని తాను ఇందాక మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబేరు. జ్ఞానవంతురాలు ఎలా జ్ఞానంతో తన ఇల్లు కట్టుకుంది అంటే, తప్పు తన భర్తదైనా ఎవరు తప్పన్నది? తన తప్పని ఎంచుకుంది. ఎంచుకొని ఇదంతా దేని బట్టి చేసిందంటే, కేవలం దేవుని ప్రేమను బట్టి చేసింది. స్త్రీలారా, మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. ఎలా మంచి వాళ్ళు అయితేనే లోబడినమ్మా, మీకు అనుకూలంగా అయితేనే లోబడినమ్మా అన్నాడా? కాదు. ఎలాగైనా ఏం చేయాలి? వాక్యము లేకుండానే భర్తలను రాబట్టవచ్చును అంటారు కదా. ఇక్కడ తన భర్తకి ఏం చెప్పిందా? ఏమి చెప్పలా. ఏం చేసింది? జ్ఞానంతో ఆలోచించి తన మేలు కోరింది. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. తప్పు ఆయనదైనా సరే ఏం చేసింది? చంపేస్తాడని తెలిసి కూడా వెళ్ళి ఆ తప్పు నాదని చెప్పి దావీదు గారి మనసుకు నచ్చిన దానిలాగా ఉండిపోయింది. ఇప్పుడు ఈమె ఏం చేసింది అంటే, జ్ఞానంతో తన ఇల్లు కట్టుకుంది. ఎలాగంటే, దావీదు గారు ఎంతో కోపంగా నాబాలు గారిని చంపేయాలి అని వచ్చినప్పుడు దేవుని జ్ఞానాన్ని, దేవుని మనసుని అక్కడ తెలియజేసి ఆ వినయం, ఆ విధేయత దావీదు గారి మనసు దోచుకుని తన ఇంటిని తాను కట్టుకుంది. అదే జ్ఞానం అక్కడ చూపించకుండా తప్పు చేశాడు కాబట్టి ఏదైనా చేసుకొని వదిలేస్తే ఏం జరిగేది? తన ఇంటిని తాను కూడా స్త్రీగా అయిపోయేది. అలాగే జ్ఞానంతో తన ఇల్లు కట్టుకున్న స్త్రీని మనం ఇంకొకరు చూసుకున్నట్లయితే, ఎస్తేర్ గారు ఏం చేశారు? తన జ్ఞానంతో తన ఇంటిని ఇప్పటికి చాలలేదు కాబట్టి మనకు తెలిసిన వచ్చినవి కాబట్టి చూసుకున్నాం. తన జ్ఞానంతో తన ఇంటిని తాను ఎలా కట్టుకుంది అంటే, ఆమె ఒక పేద స్థితి నుంచి ఒక ధనవంతురాలైన స్థితికి వచ్చినప్పుడు కూడా తన పూర్వస్థితిని ఏం చేయలేదు, మర్చిపోలేదు. తన పూర్వం అందు ఎలాగుందో అప్పటికి కూడా అలాగే ఉంటూ రాజుగారితో సరిగా ఉంటూ తన జ్ఞానంతో తను ఏం చేసింది అంటే, తన ఇల్లు కట్టుకుంది. జ్ఞానంతో తన ఇల్లు కట్టుకున్న వాళ్ళని చూశారు కదా. అలాగే మూఢత్వంతో తన ఇల్లు ఊడబెరుకున్న వాళ్ళు కూడా మనం చూద్దాం. ఎస్తే గ్రంథము ఎవరని చూసుకుంటున్నాం మనం? జ్ఞానంతో తన ఇల్లు కట్టుకున్న అబీగైలు గారి గురించి మనం చూసుకున్నాం. మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఎలా ఊడబెరుక్కునేది అనేది కూడా మనం చూసుకున్నాం. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం, ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం తీసారక్క పదవచనం, మొదటి అధ్యాయం 9 నుంచి చదువుతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకి అందరికి తెలిసిన రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించను. ఎవరు ఈ విందు చేయించిందంటే, రాణి అయిన వస్తీ స్త్రీలందరికీ ఒక విందు చేయించను. ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కొనపరచవలనని రాజకిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు, ఇక్కడ రాజుగారు ఏం చేశారు అంటే, తన సంతోషంగా ఉన్నప్పుడు రాణి తీసుకొచ్చి తన సౌందర్యాన్ని జనులందరూ వింటే దాన్ని చూసి సంతోషపడాలని అనుకున్నాడు. ఎందుకు అంటే, ఇప్పుడు అరే రాణిగారి భార్య జోడు చాలా అందంగా ఉంది, రాజుగారి భార్య జోడు చాలా అందంగా ఉంది, ఆమె జోడు చాలా అద్భుతంగా ఉంది అని అనుకునే మాటలకు ఎవరికి ఆనందాన్ని కలుగజేస్తాయి అంటే, భర్తకి ఆనందాన్ని కలుగజేస్తాయి. ఎందుకంటే నిజంగా భార్యని ప్రేమించాడు కాబట్టి. అలా అనుకొని ఏం చేశాడు అంటే, రాజుగారు రాజైన ఐశ్వర్యోషి ఎదుట ఉపచారము చేయి మొహమోను, బిచ్చత, హర్బోన, బిక్త, అభక్త, జేతరు, కర్కసు అను ఏడుగురు నపంసుకుల చేత ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించాడు అంటే, వస్తే రాణి అయిన వస్తీ గారిని తీసుకొని రమ్మని ఆజ్ఞయించాడు. ఇక్కడ 9వ వచనంలో మనం చూసుకుంటే, రాణి అయిన వస్తీ కూడా రాజైన ఐశ్వర్యోషి కోటలో స్త్రీలందరూ ఒక విందు చేయించినప్పుడు ఖచ్చితంగా రాజు పిలవకుండానే ఆ విందులో స్త్రీ ఉన్నారా లేదా? ఎందుకంటే విందు చేయిస్తున్నాయే కదా స్త్రీలందరికీ.
అప్పుడు చేయించిన ఆమె ఇందులో లేదు ఇందులో లేదు రాజుగారు దాన్ని పట్టించుకోకుండా సరే నా భార్య ఒక సౌందర్యాన్ని అందరూ చూడాలని పిలుచుకొని రమ్మని ఏడుగురు నపుంసకుల చేత ఆజ్ఞాపించాడు ఆమె సౌందర్యవతి ఎవరు రాణి ఆమె ఎవరంట సౌందర్యవతి రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చటకు ఒప్పకపోగా ఏం చేసి ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు ఆమె అంటే సౌందర్యవతి కాబట్టి ఒప్పుకోలేదంట అబిగైల్ గారు ఎవరు రూపశ్రీయత ఆమె సౌందర్యవతి ఈమె సౌందర్యవతి మరి ఈమె సౌందర్యవతి కదా ఇవ రావడానికి ఎందుకు ఒప్పుకోలేదండి ఆమె సౌందర్యాన్ని ఆమె ఎలా చూపించుకుందంటే ఆమె అందాన్ని బట్టి గర్వపొందింది నేను ఇంత అందగత్తిని ఎంత మందిలో బావరు నేను అనుకొని ఏమైంది అంటే గర్వించుకుంది కానీ అబిగైల్ గారు ఏం చేశారు అమ్మా ఆమె అబిగైల్ గారు ఏమకన్నా అందం ఒకటే ఉంది కానీ ఆమెకు అందంతో పాటు కూడా ఏముంది సుబుద్ధి గల గుణం ఉంది అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే అందం ఉంటే కాదు అందానికి తగ్గట్టుగా ఏ ఉండాలి సుబుద్ధి ఉండాలి ఆమెకు సుబుద్ధి ఉంది అందం ఉంది కానీ ఆ సుబుద్ధిని మాత్రమే ఆమె లెక్క చేసింది కానీ అందాన్ని లెక్క చేయలేదు ఆమె అంత అందం తెలివితేటలు కలిగి ఉండి కూడా ఎవరి కాళ్ళు పట్టుకుంది దావీదు గారి కాళ్ళు పట్టుకుంది ఏమలో ఒక అందం ఉంది నేను రాణి అన్న ఒక గర్వాన్ని చూసుకొని ఏం చేసింది అంటే ఆమె చేసిన విందుకి ఆమె రాలేదు సరే నువ్వు రాలేదు రాజుగారు పిలిచినప్పుడు రమ్మ రా అన్నప్పుడు ఏం చేసింది అంటే ఆమె అందాన్ని చూసుకొని గర్వపడి ఏం చేసింది మనం చూసుకున్నట్లయితే రాణి అయిన వస్తి నపంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకపోగా రాజు మిగుల కోపగించను ఎందుకు కోపగించను అంటే రాజు ఆజ్ఞ ఇచ్చాడు అదే కాక ఇక్కడ జరిగింది రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం సినిమాలో చూస్తూ ఉంటాం ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఏం చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా అది నెరవేర్చాలి కానీ రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా ఏం చేసింది ఏం చేయలేదు పోవడానికి ఇష్టపడలేదు ఎందుకు అంటే ఆమె అందాన్ని గర్వించుకుంది నేనేంది నా అందమేంది నేను వాళ్ళలోకి పోవాలా నా స్థాయి ఏంది వాళ్ళ స్థాయి ఏంది అనుకొని రాజాజ్ఞ కూడా మీరిపోయింది అదే ఒకవేళ ఏమె రాణి కాకుండా ఒక నార్మల్ స్థితిలో ఉండుంటే ఏం చేసేది రాజు పిలిచాడు అనగానే వెంటనే ఏం చేసేది నన్ను రాజు పిలిచాడా అని ఏం చేసేది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేది కానీ ఇప్పుడు ఆమె ఎందుకు ఇలా రాలేదు అంటే ఆమె స్థానాన్ని బట్టి ఆమె అందాన్ని బట్టి ఏం చేసింది గర్వించింది ఆమె గర్వం ఈ గర్వం ఎంతవరకు దారితీసింది అని మనం చూసుకున్నట్లయితే రాణి అయిన వస్తి నపంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించను కోపం వచ్చిందా లేదా విందు చేయించింది నువ్వు ఆ విందులో ఉండకపోవడం నీ తప్పు ఉండకపోగా నేను పిలిచినప్పుడు రాకపోవడం ఒక తప్పు పిలిచినప్పుడు రాకపోవడం కాదు రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరాలి ఆ ఆజ్ఞను కూడా నువ్వు పట్టించుకోకుండా రాజు మిగుల కోపగించను అతని కోపము రగులుకొనెను విధిని రాజధర్మంలో ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు ఇక్కడ మనకు తెలిసింది ఏం జరిగింది ఇలాంటి రాణి మన రాజ్యంలో సరిపోయింది కాదు ఈమెను తీసేసి ఈమెకు బదులుగా ఒక మంచి రాణిని ఏర్పరచుకోవాలని అందరు కలిసి ఆలోచన చేస్తారు ఇక్కడ ఆమెకు ఏం మంచి జరిగింది ఏమైనా మంచి జరిగిందా తన చేతులతో ఉచితార్థంగా తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకు ఎందుకు ఓడబెరుకుంది అంటే జ్ఞానం లేదు ఏ జ్ఞానం లేదు జ్ఞానం లేకపోతే అందంగా ఎందుకు ఉండిది అంటే పనికి మాలిన లోకానుసారమైన జ్ఞానం ఉంది కానీ ఉండాల్సిన జ్ఞానం లేదు ఉండాల్సిన జ్ఞానం ఉంటే ఎలా జరిగేది స్త్రీలకు విందు చేయించినప్పుడు ఆ విందులో ఖచ్చితంగా రాజుగారు పిలవకముందే ఆమె వచ్చేది అలాగే రాజుగారు పిలిచినప్పుడు వచ్చేది కానీ ఆ సౌందర్యాన్ని చూసుకొని ఏం చేసింది అంటే తన ఇల్లు తన చేతులతో ఓడబెరుకు అబిగైల్ గారు తన అందంతో తన సుబుద్ధితో ఎంతో కోపంగా వస్తున్న దావీదు గారి మనసు గెలుచుకుంది దేన్ని బట్టి అంటే కేవలం దేవుని ప్రేమను బట్టి ఏమలో ఉందా జ్ఞానం ఉంది ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ ఉంటేనే జ్ఞానం ఉంటుంది ఏ జ్ఞానం లోకానుసారమైన జ్ఞానం మనకున్న తెలివితేటలు వంటి జ్ఞానం కాదు దేవుని బైబుల్ సారమైన జ్ఞానం ఎవరిలో ఉంది అబిగైల్ గారిలో ఉంది ఏం చేసింది తన సుబుద్ధిని చూపించుకొని తన జ్ఞానాన్ని చూపించుకొని తన చనిపోతున్న భర్తను కూడా కాపాడుకొని తన ఇంటిని కట్టుకుంది రాణి అని వస్తే ఏం చేసింది తనకున్న పెద్ద గొప్ప స్థాయి రాణి అంటే చిన్న స్థాయి కాదు అంత స్థాయిలో కూడా
జ్ఞానం లేకుండా ప్రవర్తించి తన గర్వంతో తన చేతులతో తన ఇల్లు ఓడవేరు. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అని ఒకసారి మనం ఆలోచించాలి. మనకి అన్నీ బాగుంటున్నాయి, ప్రతి ఒక్కటి మనకి పగలంతా ప్రశాంతంగా పని చేసుకుందాం, సాయంత్రం పిల్లలతో అన్నిటితో గడుపుతున్నాం. మనం అనుకోవచ్చు ఆమె అంటే రాణి కాబట్టి అట్లా చేసింది, మేమైతే అట్లా కాదు రాజు గారి చేస్తే పోయేవాళ్ళం. ఆమె స్థితిని బట్టి, ఆమె గొప్పతనాన్ని బట్టి అది, ఇప్పుడు మన స్థితిని బట్టి మనం ఏంది అని మనం ఆలోచించుకోవాలి. ఆయనంటే విందులోకి రమ్మని పిలిచాడు. మన భర్తలు మనం ఎక్కడికి రమ్మని పిలుస్తున్నారు? దేవుని సన్నిధానానికి రమ్మని పిలుస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? వస్తున్నామా? దేవుని ప్రేమను బట్టి దేవుని పరిచర్య చేయమని అడుగుతున్నారు. మనం వస్తున్నామా? మనం ఏం చేస్తున్నాం? ఆమె అందాన్ని చూసుకొని గర్వపడితే మనం ఆరోగ్యాన్ని చూసుకొని గర్వపడుతున్నాం. మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మనకి ఇంకా వయసు ఉందిగా, ఇంకా చాలా ఉందిగా, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎలా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్తో మనం ఏం చేస్తున్నాం? గర్వాన్ని ప్రదర్శించి దేవుని దగ్గర దేవునికి దూరం అయిపోతున్నాం. అందువల్ల జరిగేది ఏంటి? ఇప్పుడు కుటుంబం మొత్తం దేవుళ్ళు నడిపిస్తే ఆ కుటుంబం ఏమైంది? ఇల్లు మనకి సామెతల గ్రంథం 31వ వచనంలో చూసుకుంటే ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. బ్రతికే దినములన్నీ అతనికి మేలు చేయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో ఉంటే భర్తకి మేలు జరిగింది. మనం దేవునిలో ఉండకుండా దేవునికి బయట ఉంటే భర్తకు మేలు జరిగిందా? ఒక ఇల్లు కట్టుకొని డబ్బు పరంగా సంతోషంగా ఉంటాడేమో కానీ దేవుని పరంగా సంతోషంగా ఉండడు. మరి ఇప్పుడు మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి, మనం జ్ఞానం కలిగి ఇంట్లో నడుచుకుంటున్నామా? మన మూఢత్వంతో దేవుని మనసు అర్థం చేసుకోకుండా, భర్తల మనసు అర్థం చేసుకోకుండా మన మూఢత్వంతో మనం ప్రవర్తిస్తున్నామని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నార్మల్గా చూసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ చేయదంట. ఎలాంటి అభిగైలు గారి లాగా వస్తీ గారు ఏం చేశారు? తన అన్నాన్ని చూసుకొని తన చేతులతో తన ఇల్లు పెద్ద గొప్ప స్థాయి నుండి వచ్చారు. ఆ స్థాయిని ఎవరు తీసుకున్నారు అంటే ఎస్తేరు గారు తన జ్ఞానంతో తన ఇంటిని ఎంతో ఎంతో చక్కగా కట్టుకుంది. మనం పోయిన వారం కాకుండా అంతకుముందు వారం ఎస్తేరు గారి జీవితం తెలుసుకున్నాం. ఆమె ఎంత చక్కగా చేసింది! ఒక పేదరాలైనప్పుడు ఎలాగుందో అంత ఆస్తి ఉన్నప్పుడు కూడా అలానే ఉంది. కానీ వస్తీ గారు ఏం చేశారు? ఒక ఆస్తి రాగానే వెంటనే తన జ్ఞానాన్ని కోల్పోయి మూఢత్వాన్ని తెచ్చుకుంది. అలాంటి స్థితిలో మనం ఉన్నామా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. 31వ వచనం 10వ వచనం, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడింది. అందము ఏంటి? మోసకరం. సౌందర్యము వ్యర్థము. అభిగైలు గారుకుంది అందం. ఆ అందం ఏమైందక్క? అందాన్ని ఎలా చూపించుకుంది? వస్తీ గారు అలా గర్వపడింది అందాన్ని చూసి. అసలు ఆమెకు అందం అన్న విషయం మర్చిపోయింది, నేను చాలా గొప్పదాని అన్న విషయం మర్చిపోయి దావీదు గారు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడింది. ఎందుకు? ఆమె చేసిన తప్పును బట్టి అంటే ఆమె చేసిన తప్పు కూడా కాదు, కేవలం భర్త చేసిన తప్పుకి అంత చేసింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎక్కడ కొనియాడబడుతుందంటే దేవుని దగ్గరికి కొనియాడబడును. అభిగైలు గారికి ఏముంది? అందంతో పాటు సుబుద్ధితో పాటు భయభక్తులు కలిగింది కాబట్టి ఆమె అంత త్యాగం చేయడానికి సిద్ధపడింది. మరి ఇలాంటి గుణాలు మనలో ఉన్నాయా లేవని మనం ఒకసారి ఆలోచించుకుంటూ లేని ఎడల మనం కూడా అభిగైలు గారిలాగా మనం మన ఇంటిని మన జ్ఞానంతో కట్టుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇంతటి పనిచేస్తున్నాం.